एसटी रिजर्व्ड असेंबली नियोजकवर्गाल गुलाबी बॉस स्पेशल फोकस पेटारा समय चूसी गिरिजन रिजर्वेशन तेन तुट्टन कदिपारा रिजर्वेशन आदिवासी व्यतिरेकतनु मुंदे अंचना वेसारा लंबाडील नुंची फुल सपोर्ट वस्तुंदनी केसीआर भाविस्तुन्नारा इंतकी उम्मडी आदिलाबाद जिल्लालोनी एसटी रिजर्व्ड नियोजकवर्गाल परिस्थिति एंटी आया स्थानाल्लो टीआरएस कुन्न बलमेंत ఎలక్షన్ మేనేజ్మెంట్ లో కేసీఆర్ ఆరితేరారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి తగ్గట్టుగానే తెలంగాణలో దూకుడు మీదున్న బీజేపీని ఢీకొట్టేందుకు సున్నితమైన గిరిజన రిజర్వేషన్లను తెరపైకి తెచ్చారు. తెలంగాణలో ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలే టార్గెట్ గా బీజేపీ రచిస్తున్న వ్యూహానికి విరుగుడుగా గులాబీ బాస్ గురి చూసి రిజర్వేషన్లతో కొట్టినట్టు ప్రచారం జరుగుతోంది. టిఆర్ఎస్ తాజా వ్యూహం వెనుక చాలా పెద్ద ఎక్సర్సైజ్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రకటనను లంబాడీలు స్వాగతిస్తూ ఉండగా ఆదివాసుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. అసలు లంబాడీలు గిరిజనులే కాదని అలాంటి వారికి తమతో సమానంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ఆదివాసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై లంబాడీలు గుర్రుగా ఉంటున్నారు. కేసీఆర్ న్యాయం చేయాలనుకుంటే ఆదివాసులు అడ్డుకుంటున్నారన్న భావన లంబాడీల్లో ఏర్పడుతోంది. ఇది కాస్త ఎస్టీ నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ విజయానికి తోడ్పడుతుందని ఆ పార్టీ అంచనా వేస్తోందట. తెలంగాణలో ప్రస్తుతం 31 రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో 19 ఎస్సీ 12 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. వాస్తవానికి 2018 ముందస్తు ఎన్నికల్లో జనరల్ నియోజకవర్గాల కంటే రిజర్వ్డ్ స్థానాలపైనే టిఆర్ఎస్ ఎక్కువ ఫోకస్ చేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, కాలలో కూడా అంచనా వేయని విధంగా విపక్ష అభ్యర్థులు భారీగా ఖర్చు పెట్టారు. టిఆర్ఎస్ ధాటికి చాలా నియోజకవర్గాల్లో మిగతా పార్టీల అభ్యర్థులు మధ్యలోనే చేతులెత్తేశారు. అయితే ఎస్సీ నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ వ్యూహం బాగా పనిచేసింది. 16 సీట్లను గెలుచుకుంది. కానీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో మాత్రం అంచనా పూర్తిగా తప్పింది. 12 స్థానాల్లో 5 స్థానాలు మాత్రమే దక్కడంతో గులాబీ పార్టీ షాక్ అయింది. బోధ్, ఖానాపూర్, డోర్నకల్, మహబూబాబాద్, దేవరకొండ నియోజకవర్గాల్లో మాత్రమే టిఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఆసిఫాబాద్, ములుగు, భద్రాచలం, ఇల్లందు, పినపాక స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అశ్వరావుపేటను టీడీపీ గెలుచుకోగా వైరాలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. ఆ తర్వాత ఆపరేషన్ ఆకర్షతో ఆసిఫాబాద్, ఇల్లందు, పినపాక, అశ్వరావుపేట, వైరా ఎమ్మెల్యేలు గులాబీ కండువాలు కప్పుకున్నారు. అయినా ఆయా నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పట్టు చేజారుతున్నట్టు సర్వేల్లో తేలిందట. సర్వే రిపోర్టులను బట్టి పరిస్థితిని అంచనా వేసిన కేసీఆర్ పగడ్బందీ వ్యూహంతోనే అదును చూసి గిరిజన రిజర్వేషన్ల పెంపుపై ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఆదివాసుల్లో ఆశించిన పట్టు దొరక్కపోవడంతో లంబాడీల ఓట్లు లక్ష్యంగా రిజర్వేషన్ల పెంపును తెరపైకి తెచ్చినట్టు చర్చ సాగుతోంది. ఆదివాసులతో వచ్చే నష్టం కన్నా లంబాడీలతో కలిగే ప్రయోజనం ఎక్కువని కేసీఆర్ భావిస్తున్నారట. ఆదివాసులు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో 3 పార్టీల మధ్య ఓట్ల చీలిక తమకు లాభిస్తుందని టిఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోందట. అయితే టిఆర్ఎస్ వ్యూహం ఆ పార్టీలోని ఆదివాసీ ఎమ్మెల్యేలకు, ఇతర ఆశావహులకు మింగుడు పడ్డం లేదట. 10% రిజర్వేషన్లను ఆదివాసీ సంఘాలు వ్యతిరేకిస్తుండడం, జీవో ఇస్తామని కేసీఆర్ ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. అదే జరిగితే ఆదివాసుల్లో తిరగలేమని మదన పడుతున్నారట. ఇప్పటికే ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో ఆదివాసులు టిఆర్ఎస్ పై అసంతృప్తితో రగిలిపోతున్నారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కొన్నాళ్లుగా ప్రత్యక్ష ఉద్యమం చేస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో ఆదివాసులు టిఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థి, ఆదివాసీ ఉద్యమ నేత సోయం బాపురావును ఎంపీగా గెలిపించారు. ఎస్టీ నియోజకవర్గాల్లో ఆదివాసుల ఐక్యత పెరిగింది.
ఈ క్రమంలో తాజా రిజర్వేషన్ల వివాదంతో తమకు ఇబ్బందులు తప్పేలా లేవని గులాబీ పార్టీలోని ఆదివాసీ నేతలు చర్చించుకుంటున్నారట. అయితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అని కేసీఆర్ అంతర్గతంగా చెబుతున్నారట. ఎలాగూ రిజర్వేషన్ల పెంపు రగడకు దారి తీస్తుందని, తద్వారా కేంద్రం అడ్డుకుంటోందన్న ప్రచారంతో బీజేపీని కట్టడి చేయొచ్చని భావిస్తున్నారట. ఇంతవరకు బాగానే ఉన్న టిఆర్ఎస్ వ్యూహాన్ని పసిగట్టిన బీజేపీ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. గిరిజనుల మధ్య కేసీఆర్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో దండోరా, బీసీ సంఘాలు, తుడుం దెబ్బ, ఇలా ఒక్కో సంఘాన్ని కేసీఆర్ బలహీనపరుస్తూ వస్తున్నారని ఆరోపించారు. అటు ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై డిసెంబర్ 9న ఉద్యమ కార్యాచరణ ప్రకటించేందుకు ఆదివాసీ సంఘాలు సిద్ధమవుతున్నాయి. వాస్తవానికి రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మొదట్నుంచి కాంగ్రెస్కు పట్టుండేది. కారణాలేవైనా కాంగ్రెస్ ఆ బలాన్ని క్రమేణా కోల్పోతోంది. నాయకత్వ లోపం, వర్గపోరు కాంగ్రెస్కు శరాఘాతంగా మారింది. మొత్తానికి మెజార్టీ రిజర్వ్డ్ స్థానాలను గెలిస్తే అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ నమ్ముతోంది. అయితే బీజేపీని కట్టడి చేస్తే మూడోసారి అధికారంలోకి రావచ్చని టీఆర్ఎస్ ఎత్తులు వేస్తోంది. రెండు పార్టీల వ్యూహాలతో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందో చూడాలి మరి.